తెలంగాణ ప్రభుత్వం దళితులను మరిచిందని అయితే ఆరోపిస్తున్నారు నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వక ముందు ఆమె ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరడం లేదని ఆరోపిస్తున్నారు ఇట్లా తెలంగాణ వచ్చినాక ఏం అన్యాయం జరిగింది దళితులకు ముఖ్యంగా తెలంగాణ రాకన్న ముందు ఉద్యమంలా గజ్జ కట్టి డప్పు కొట్టి ఉద్యమాన్ని వాళ్ళ రక్తంతో శ్రమతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది మాదిగలు ఎస్సీలు దళితులు బడుగులు బలహీన వర్గాలు ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణకు ప్రథమ ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పిండు అక్కడ మోసం జరిగింది సరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న రాజయ్య మా మా సామాజిక వర్గానికి చెందిన రాజయ్యను భర్తరావు చేసేడు మాదిగలకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రాముఖ్యత లేదు మా ప్రాముఖ్యతను తగ్గించిండ్రు ఎక్కడైనా మాకు దళిత బంధువులు కావచ్చు ఇంకే దాంట్లో కావచ్చు మా భూములు పోతున్నాయి స్మశాన వాటికల పేరు మీద ప్రభుత్వం ఇచ్చిన భూములని మాకు ఉన్నయే భూములు కొన్ని ఇరవై గుంటలు ముప్పై గుంటలు అద్దె ఎకరము పావు ఎకరము భూములు అవి కూడా గుంజుకొని బొందలు గడ్డలు కడుతున్నారు ఎక్కడ మాకు న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఉంటే మాకు నష్టమే కానీ మాకు లాభం జరుగుతుంది అనే మాత్రం ఆశాభావం మాకు లేదు అదే ఇంకోటి ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేదంటే పేదలకు అందుతున్నాయా అసలు పేదలకు అందు కావచ్చు ఈరోజు మాదిగా అర్బన్ మాదిగా సంక్షేమ సంఘము వేదిక ద్వారా ఒక మీటింగ్ పెట్టుకున్నాము దాదాపుగా ఒక ఐదు వందల మంది వచ్చిండ్రు మాకు అది గృహలక్ష్మి కావచ్చు దళిత బంధు కావచ్చు ఇంకా ఏ రకమైన పథకాలను తీసుకున్నా కింది స్థాయి దాకా వస్తలేవు నిజమైన హక్కుదారుడికి నిజమైన లబ్ధిదారుడికి ఫలాలు చెందాలా అది ఏ ప్రభుత్వం ఉన్నా పర్వాలేదు నిజమైన వారికి చెందాలని మనస్ఫూర్తిగా మాదిగా మేధావుల ఫోరం కోరుకుంటున్నాము